తెలుగు వార్తలకు స్వాగతం. తణుకు మండలంలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పైడిపల్లిలో 6, వీరభద్రపురంలో 4, వేల్పూర్లో 4, దువ్వలో 2, మహాలక్ష్మి చెరువులో 2, ఎర్రచెరులో 1 కేసు నమోదయ్యాయి. బస్ వద్ద 50 మందిని పరీక్షించినట్లు సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు తెలిపారు. ఇరవై మండలం కేంద్రపల్లిలో 2, హనుమాసుపాలెంలో 1 కేసు నమోదైంది. తణుకు మండలంలో బీజేపీ తరఫున స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్లో అధ్యక్షురాలు వల్లూరి ఝాన్సీ లక్ష్మి, ముద్దాపురంలో మండల ఉపాధ్యక్షురాలు వరుస దుర్గా గణేష్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. మండల కార్యదర్శి జి నాగరాజు, జి రత్నకు సురేష్, టి త్రినాథ్ సుబ్రహ్మణ్యం ఈ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇరవరంలో బీజేపీ మండల అధ్యక్షుడు మేకా చంద్రమౌళి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. ముల్లీ కృష్ణ, చల్లబోయిన వెంకటేశ్వర్లు, హెచ్విఎస్ రామారావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. దేశ స్వతంత్రాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని సిపిఎం ఉండాజవరం మండల కార్యదర్శి కామన మునిస్వామి అన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాతల ఆశయాల సాధనకు ప్రజలు కృషి చేయాలని కోరారు. ఉండాజవరం శాఖ గ్రంథాలయంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మద్దిపాటి శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అద్దెపల్లి విజయ్ కుమార్, ఆకల శ్రీనివాస్, నున్న వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెనుగొండ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ ప్రతిజ్ఞ చేశారు. సిపిఎం కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు, గుర్రాల సత్యనారాయణ, నాగిశెట్టి రంగారావు తదితరులు పాల్గొన్నారు. పిరమట మండలం పొలమూరు ఉన్నత పాఠశాల వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు పేరెంట్స్ కమిటీ చైర్మన్ బుడిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పిరమట తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ వై దుర్గా కిషోర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఏ రమేష్, ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిడిపిఓటీ రాజలక్ష్మి పతాక ఆవిష్కరణ జరిపారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ ఆర్ విజయరాజు పతాకాన్ని ఆవిష్కరించారు. పొలమూరు పాఠశాల వద్ద చింతపల్లి రామకృష్ణ, కాకర రాజేశ్వరరావు, మేనేడి సత్యనారాయణ, వడ్లమొండి ప్రదీప్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు బండి ఆంజనేయుడు తదితరులు పాల్గొన్నారు. పెనుమంట్ర ప్రాంతీయ వరి పరిశోధన కేంద్రం వద్ద వ్యవసాయ సహాయ సంచాలకుడు డాక్టర్ జి జోగినాయుడు పతాక ఆవిష్కరణ జరిపారు. శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపవరం మండలంలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణపవరం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం, స్థానిక సిఐ కార్యాలయం, పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయం వద్ద వర్తక సంఘ భవనం తదితర ప్రాంతాలు ప్రాథమికోన్నత పాఠశాల వద్ద జాతీయ పతాకాలను ఎగరవేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిరణ్మయి, సిఐ భగవాన్ ప్రసాద్, ఎస్ఐ వీరబాబు తదితరులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. గణపవరం మండలం వల్లూరు వాకపల్లి గ్రామ సచివాలయం వద్ద జాతీయ పతాకాన్ని గణపవరం తహసీల్దార్ బుడ్డి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొట్టిపల్లి సత్యనారాయణ, ఆదిమూలం శ్రీనివాస్, గులుగురి రామకృష్ణారెడ్డి, అడబాల రవిశంకర్, బొత్తుల శ్రీను, పంచాయతీ కార్యదర్శి ఎస్ శ్యామల, విఆర్ఓ వి రాజేష్, వాకపల్లి యూపీ హెచ్ఎం టీబీఎస్ రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. వల్లూరు యూపీ ప్రాథమిక పాఠశాల వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ జరిపారు. కాశీపాడు పాఠశాల, ముగ్గుల పాఠశాల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. గణపవరం మండలం మొయ్యేరు గ్రామంలో మొయ్యేరు గ్రామ సొసైటీ అధ్యక్షుడు గంటి రామకృష్ణ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అభయ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు ఈదర్ సందీప్ కుమార్, మొయ్యేరు సొసైటీ సెక్రటరీ మేడ్చల దుర్గా శ్రీనివాస్, సొసైటీ మాజీ అధ్యక్షుడు గొడవర్తి వెంకటేశ్వరరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తాడేపల్లిగూడెంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముబ్బెన్నెల జెండాను వాడవాడలా ఎగరవేశారు. ఒకవైపు తీవ్ర వర్షం, మరోవైపు కోవిడ్ నేపథ్యంలో కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలను అంత ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం విశేషం. ముఖ్యంగా తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఎన్సీసీ ఆధ్వర్యంలో ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ భవనం వద్ద జెండా ఎగరవేశారు. గ్రామీణ సీఐ ఎం రవికుమార్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 1000 మొక్కలు పట్టణంలో నాటారు. అలాగే కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి కె వాణిశ్రీ జెండా ఎగరవేశారు. ఉద్యానవర సిటీలో బీసీటీ జానకిరామ్, నిట్లో డైరెక్టర్ సిఎస్ ప్రకాష్ రావులు జెండాను ఎగరవేశారు. అనంతరం పట్టణంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తొలుత మున్సిపల్ కార్యాలయంలో జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వతంత్ర సమర యోధులను ఆదర్శంగా తీసుకొని నేటి యువత దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అన్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పివిఎల్ నరసింహరాజు నియోజకవర్గ కేంద్రం ఉండి గ్రామంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఇదే మేరకు నర్సాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు,
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మున్సిపల్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయా చోట్ల స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గంలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రావులపాలెం బాల ఉన్నత పాఠశాలలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ చిల్ల కనకిరెడ్డి జెండా ఆవిష్కరించారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గొలుగురి మునిరెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం వద్ద ఛాంబర్ అధ్యక్షుడు కరి నాగిరెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ యూసఫ్ జిలాని, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎండీఓ రాజేంద్ర ప్రసాద్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సెక్రటరీ వాకులరాజు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు వరగుప్తుల వెంకటేశ్వరరావు, మాజీ జిల్లా ప్రతిపక్ష నేత సాగా ప్రసన్న కుమార్, మాజీ మండల ప్రతిపక్ష నేత కురుపూడి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బొక్క వెంకటలక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ దండు వెంకట సుబ్రహ్మణ్య వర్మ, సత్య సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో శనివారం 1 గంటకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు అధికంగా కావడంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వస్తున్న మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రావులపాలెంలో గల మదర్ సరియాజల్ ఉలూమ్ ఉర్దూ పాఠశాల అరబిక్ హాస్టల్ వద్ద తహసీల్దార్ మహమ్మద్ యూసఫ్ జిలాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆర్ఐ ఇబ్రాహం, షేక్ అజహర్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. రాజానగరం మండలం మునికూడలో దళిత యువకుడికి శిరోముండనం చేసిన వారిని శిక్షించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పీగనవరం నియోజకవర్గంలో అంబాజీపేట మండలం, ఇరుసు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు తమ నిరసన తెలిపారు. ఈ మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహానికి వింతి పత్రాన్ని అందజేశారు. ఇసుక అక్రమ రవాణాన్ని ప్రశ్నించిన వ్యక్తిపై దాడులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దళితుల మనోభావాన్ని దెబ్బతీస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు ఇచ్చారు. పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు చిన్న బాల విజయరామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోకా శ్రీనివాసరావు, నాగవతుల సూర్యనారాయణ, గిడ్ల రాంబాబు, గడ్డం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను తూర్పుగోదావరి జిల్లాలో వాడవాడలా ఘనంగా నిర్వహించుకున్నారు. కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ స్వతంత్ర వేడుకలు చేసుకున్నారు. ఇందులో భాగంగా ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ జెండా ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో దేశభక్తుల త్యాగఫలం వల్ల మన స్వతంత్రం సిద్ధించిందని అన్నారు. వారిని స్మరించుకొని వారి చూపిన దారిలో నడవాలని అన్నారు. అనంతరం దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఇదిలా ఉండగా పీగనవరం నియోజకవర్గంలోని ఐనవిల్లి మండలం కె జగన్నాథపురంలోని మండల జిల్లా పరిషత్ పాఠశాలలో కూడా జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు గంగమల కాశ్యాన్నపుణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, విద్యా కమిటీ చైర్మన్ నల్ల ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇదే గ్రామంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘ పరివార సంయుక్త ఆధ్వర్యంలో భారత మాతకు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ జడ్పీటీసీ సభ్యురాలు గంగమల కాశ్యాన్నపుణ అక్కడి విద్యార్థులకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకాలు అందజేశారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గణశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సంఘ సేవకులు నల్ల మణికంఠ, గాలిదేవర మదం తదితరులు పాల్గొన్నారు. ఎగువ నుండి వరద నీరు విడుదల చేయడంతో పీగనవరం మండలంలోని చాకలిపాలెం శివారు కనకాయలంక కాజ్వే నీట మునిగింది. సుమారు 2 గంటల ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో ప్రమాద పరిస్థితుల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే కోనసీమలోని వశిష్ట, వైనతయ్య, గౌతమి నదీ పాయల్లో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కరోనా నియంత్రణలో భాగంగా గత కొంతకాలంగా జిల్లాలో ప్రతి ఆదివారం అమలు చేస్తున్న 24 గంటల కర్ఫ్యూను సడలించారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత తరుణంలో అధిక వర్షాల కారణంగా వరదల నేపథ్యంలో కర్ఫ్యూను తాత్కాలికంగా సడలిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదివారం అన్ని వ్యాపార కార్యకలాపాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవచ్చునని సూచించారు. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ సెంటర్లో దొంగతనాలతో వ్యాపారస్తులు బెంబేలెత్తిపోతున్నారు. స్టేషన్కు కూతబెట్టు దూరంలో ఓ పాన్ షాప్లో తలుపులు పెకలించి 20,000 విలువ చేసే సిగరెట్లు, ఇతర వస్తువులు దోచుకుపోయారు. ఈ సంవత్సరం 2వ సారి ఈ షాపులో చోరీ జరగడమని యజమాని వాపోయాడు. అదే సెంటర్లో ఓ మందుల షాపు షట్టర్ తాళాలు పగలగొట్టి తెరిచేందుకు ప్రయత్నించారు.
పోలీస్ స్టేషన్ సెంటర్లోనే యథాక్షిగా ఈ విధమైన చర్యలకు పాల్పడడంతో మిగిలిన ప్రాంత వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వరద వృద్ధితో ముంపు నీరు దిగేందుకు దోహదపడే డ్రైన్స్ కాలువల్లో నీరు గోదావరిలోకి దిగే అవకాశం లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామం క్రమేపీ ముంపు బారిన పడుతోంది. ఓ పక్క వర్షాలు సైతం కురుస్తుండటంతో ప్రజలు ముఖ్యంగా అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. డ్రైన్లు కాలువల్లో మిగులు నీరు వృధా నీరు గోదావరిలో కలిసేలాగా ముమ్మిడివరం మండలం అయినాపురం పరిధిలో అవుట్ఫ్లో స్లూయిస్ బ్రిటిష్ ఆయంలో నిర్మించారని, ఈ స్లూయిస్ నుండి నీరు గోదావరికి దిగేలాగా ఏర్పాటు చేశారని, అయితే గోదావరి వరద ఉద్యుత్తులో నీరు దిగే దారి లేక గోదావరి నీరు ఎగదని, డ్రైన్స్ కాలువల్లోకి నీరు ఎగదనడంతో మండలంలోని అయినాపురం పరిధిలో వరిచేలు నివాస గృహాలు ముంపుబారి పడుతున్నాయి. ఈనాటి బంగారు మాట, వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి అన్నీ కోల్పోయినట్టే. మహాత్మా గాంధీ. ఈ వాటిలో ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.